తాజాగా విడుదలైన అరవింద సమేత వీరరాఘవ చిత్రం దసరా సందర్భంగా విడుదలై కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. కేవలం 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమా యునానిమస్ టాక్తో రన్ అవుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన అరవింద సమేత వీరరాఘవ చిత్రం విడుదలైన అన్ని సెంటర్స్లో సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. తాజాగా ఓవర్సీస్లో కూడా 1.7 మిలియన్ డాలర్స్ అంటే 12.50 కోట్లు వసూలు చేసి సంచలనం రేపింది. ఇన్నాళ్ళు 100 కోట్ల క్లబ్లో ఎన్టీఆర్ లేడున్న ఆయన ఫ్యాన్స్ ఫీలింగ్ ఈ దెబ్బతో పోయింది. ఇప్పుడు టాలీవుడ్లో 100 కోట్ల హీరోగా ఎన్టీఆర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. దాంతోపాటు ఓవర్సీస్లో అరుదైన రికార్డును సొంతం చేశాడు ఎన్టీఆర్. ఓవర్సీస్లో భారీ వసూళ్లు అందుకున్న హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ ఉన్నప్పటికీ వీరెవరూ వరుసగా 4 సినిమాలతో భారీ వసూళ్లు అందుకోలేదు. ఆ రికార్డు ఎన్టీఆర్కే సాధ్యమైంది. ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ చిత్రాలు ఈ రికార్డును అందుకున్నాయి. ఒకే హీరో నటించిన వరుస 4 సినిమాలు 1.5 మిలియన్ డాలర్స్ వసూలు చేయడం విశేషం. మొత్తానికి ఎన్టీఆర్ తనకు తానే సత్తా చాటాడు.